హాయ్ అండి, వెల్కమ్ టు క్రియేటివ్ థింగ్స్. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ నిజానికి కొంతమేర మనకు ఆందోళన కలిగించే అంశంగా ఉంటుంది. ప్రధానంగా వ్యక్తి వ్యక్తిత్వ స్థాయిల మీద కూడా ప్రభావాన్ని చూపుతుంది. ఈ డార్క్ సర్కిల్స్ ముఖాన్ని నిర్జీవంగా చేయడమే కాకుండా ఇతరులతో వ్యవహరించినప్పుడు ఇబ్బందిగా ఫీల్ అయ్యేలా చేస్తుంది. ఒత్తిడి, పర్యావరణ కాలుష్యం, అధిక మద్యపానం లేదా ధూమపానం మరియు హార్మోన్ల సమస్యల వంటి అనేక కారణాల వలన ఈ డార్క్ సర్కిల్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఇది వృద్ధాప్యం వలన కూడా సంభవించవచ్చు. కారణం ఏదైనప్పటికీ, ప్రకృతిలో సహజ సిద్ధంగానే ఉన్న కొన్ని నివారణలను అనుసరించడం ద్వారా ఈ వలయాలను నివారించవచ్చు. డార్క్ సర్కిల్స్ కనబడకుండా దాచేందుకు ఉపయోగపడే లేపనాలు లేదా ఇతర కాస్మెటిక్స్ ఉత్పత్తులలో అధిక భాగం అన్ని చర్మ రకాలకు సరిపోవు. కొన్ని సున్నితమైన చర్మ రకాలు అలర్జీలకు సైతం గురవుతూ ఉంటాయి. కావున ఈ డార్క్ సర్కిల్స్ తొలగించడంలో ఎవరికి ఎటువంటి నష్టం కలిగించకుండా ఒక ప్రత్యామ్నాయ పద్ధతి ఖచ్చితంగా అవసరం ఉంటుంది. వాటిలో ఒకటి పుదీనా ఆకులు. పుదీనా ఆకులు మెంథాల్ కలిగి ఉండి రక్త ప్రసరణ మెరుగుపరచడానికి ఎంతగానో సహాయపడుతుంది. కళ్ళ కింద నరాలలో మంచి రక్త ప్రసరణ జరిగేలా సహాయపడుతుంది. అంతేకాకుండా పుదీనా ఆకులలోని విటమిన్ సి చర్మం యొక్క స్థితిస్థాపకతను మెరుగుపరుస్తుంది. ఇప్పుడు ఈ పుదీనా ఆకులను డార్క్ సర్కిల్స్ తొలగించడంలో ఎలా ఉపయోగించాలో చూద్దాము. ముందుగా పుదీనా, టొమాటో మరియు నిమ్మరసం. చర్మం నిర్విషీకరణలో టొమాటో మరియు నిమ్మకాయలలోని బ్లీచింగ్ లక్షణాలు అత్యుత్తమమైన ప్రభావాలను కలిగి ఉంటాయి. మీరు చేయవలసినదల్లా సగం కోసిన టమోటా మరియు పుదీనా ఆకుల మిశ్రమం చేయడమే. తదుపరి దశలో తాజా నిమ్మరసం మరియు చిటికెడు ఉప్పును జోడించి అన్ని పదార్థాలను చక్కగా కలపండి. దీనిని మీ కళ్ళ కింద వలయాకారంలో వర్తించండి. పూర్తిగా పొడిగా మారిన తర్వాత చల్లని నీటితో శుభ్రపరచండి. వారంలో కనీసం 2 సార్లు అనుసరించడం ద్వారా మంచి ఫలితాలను పొందగలరు. ఇక తర్వాత పుదీనా మరియు బంగాళాదుంప. బంగాళాదుంపలోని బ్లీచింగ్ ప్రాపర్టీస్ చర్మ సౌందర్యానికి ఎంతగానో సహాయపడుతుంది. ఈ మిశ్రమానికి 1 బంగాళాదుంప మరియు కొన్ని తాజా పుదీనా ఆకులు అవసరం. బంగాళాదుంపను పిల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించండి. దీనిలో పుదీనా ఆకులను వేసి బ్లెండర్లో మిశ్రమంగా కలపండి. మిశ్రమం మృదువుగా వచ్చేలా చూడండి. దీనిలో 1 కాటన్ పాడ్ ఉంచి 1 గంట సేపు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచి శీతలపరచండి. మీ కళ్ళ కింద ఈ కాటన్ ప్యాడ్ ఉంచి 15 లేదా 20 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఆ తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేయండి. తర్వాతది రోజ్ పుదీనా ఆకులు మరియు రోజ్ వాటర్. ఈ సులభమైన మిశ్రమాన్ని తయారు చేసేందుకు మీకు కావలసినదల్లా పుదీనా ఆకులు మరియు 2 టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్. బ్లెండర్లో ఈ 2 పదార్థాలు మిశ్రమంగా చేయండి. ఈ మిశ్రమాన్ని రిఫ్రిజిరేటర్లో నిల్వ ఉంచి 1 రాత్రి వదిలేయండి. మరుసటి రోజు ఉదయం ఈ మిశ్రమాన్ని కళ్ళ కింద వర్తించండి లేదా 2 కాటన్ బాల్స్ ఈ మిశ్రమంలో ముంచి ఆపై మీ కళ్ళ మీద ఉంచి 15 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. 15 నిమిషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రపరచండి. ఉత్తమ ఫలితాలకై వారంలో 2 లేదా 3 సార్లు దీనిని వాడడం చాలా మంచిది. చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియోని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.